ఒకప్పుడు వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కు కొంతకాలంగా సమయం కలిసి రావటం లేదు. ఆయన నిర్మాతగా, రైటర్గా, దర్శకుడుగా అన్నింట్లో ఫెయిల్ అవుతున్నారు. అభిమానుల్ని నిరుత్సాహపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనతో ఓ హీరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్. భారతీయ సినిమా 100 కోట్ల వసూళ్లు సాధిస్తుందా అనుకునే రోజుల్లోనే గజనీతో అదిరిపోయే సమాధానం చెప్పారు. గజనీ, తుపాకీ వంటి సక్సెస్ఫుల్ మూవీస్తో తమిళంతో పాటు తెలుగు వారికి దగ్గరయ్యారు. ఇంకా చెప్పాలంటే ఆయనలో గొప్ప దర్శకుడే కాదు, అద్భుతమైన నటుడితో పాటు మరీ ముఖ్యంగా రైటర్ కూడా ఉన్నారు. మరి అంతటి స్టార్ డైరెక్టర్ ట్రాక్ ఉన్నా సరే ఆయనకు ఈ మధ్య కాలం కలిసి రావటం లేదు. వరుసగా పరాజయాలు అందుకుంటున్నారు. అప్పట్లో ఆయన తెలుగులో చిరుతో రూపొందించిన స్టాలిన్ అంతగా అద్భుతాలు చేయనప్పటికీ స్పైడర్ చిత్రం డిజాస్టర్ రిజల్ట్తో తెలుగు వారికి మరింతగా గుర్తుండిపోయారు. ఆయన చివరిగా తమిళంలో దర్శకత్వాన్ని వహించిన రజనీకాంత్ దర్బార్ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఆయన నిర్మాతగా మరి 1947 ఆగస్టు 16 తీశారు. అది బోల్తా కొట్టింది. ఇక సీనియర్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో రూపొందించిన రంగికి కథ అందిస్తే అది కూడా నిరుత్సాహపరిచింది. అలా 3 ఏళ్ల నుంచి ఒక్క సినిమాకే దర్శకత్వాన్ని వహించారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఓ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఆయనే శివ కార్తికేయన్. ప్రస్తుతం బడ్జెట్ హీరోగా, మంచి మార్కెట్ ఉన్న హీరోగా కెరీర్లో రాణిస్తున్న ఆయనతో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారని చెన్నై టాక్. హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలనలో ఉందట. దాదాపు ఆమె కన్ఫర్మ్ అయినట్లుగాను తెలుస్తోంది. సంగీత దర్శకుడుగా అనిరుద్ధ్ రవిచందర్ను తీసుకుంటున్నారట. పీరియాడిక్ డ్రామా బ్యాక్డ్రాప్లు ఓ వైవిధ్యమైన పాయింట్తో దీన్ని రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం వరుస పరాజయాలు అందుకుంటున్న మురుగదాస్కు ఇప్పుడు గట్టి కంబ్యాక్ చాలా అవసరం. ఇలాంటి సందర్భాల్లో మంచి మార్కెట్ ఉన్న హీరోనే దొరికారు. మరి ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకుని గట్టి కంబ్యాక్ ఇస్తారా, లేదా మళ్లీ బాక్సాఫీస్ ముందు చూస్తామనిపిస్తారా అనేదే ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తికరంగా మారింది. చూడాలి ఏం జరుగుతుందో మరి.